ముఖ్యంగా మూడు అంశాల మీద ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రధానంగా నిన్న పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు కానివ్వండి అలాగే మన రాష్ట్రంలో బీజేపీ ప్రతినిధులుగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అలాగే ముగ్గురు ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు కూడా మన రాష్ట్రంలో ఉన్నారు ఆ అంశం ఒకటి మూడవది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని అంశాలు మరి మాట్లాడడం జరిగింది ఈ మూడు మూడు విషయాలకు సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా వ్యక్తిగా కొన్ని విషయాలు మీడియా ద్వారా సమాజానికి చెప్పే ప్రయత్నంలో ఇట్లాను ఇట్లా టక్కు అని కొట్టి వెళ్ళిపోయింది ఇప్పుడు సరైనవా ప్రధానంగా ముఖ్యంగా నిన్న బడ్జెట్ లో తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎలాంటి నిధులు కేటాయించకపోవడం అది కూడా చాలా దురదృష్టకరం అంటే మొదటి నుంచి ఏంటంటే పరిపాలన రాజకీయ పరంగా కొనసాగుతుంది మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలను దృష్టిలో పెట్టుకొని పరిపాలించాల్సిన పరిస్థితి బీజేపీ ఆ రకంగా పనిచేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కేంద్ర ప్రభుత్వము నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రజల నుంచి అక్కడికి కేంద్రానికి కొన్ని డిపార్ట్మెంట్ల ద్వారా నిధులు పోతాయి ప్రజలు తెలంగాణ ప్రజలు సంబంధించిన డబ్బులు ట్యాక్సెస్ రూపకంగా కేంద్రానికి పోతాయి కేంద్ర ప్రభుత్వము ఏ పార్టీ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల యొక్క వాటా కేంద్రం దగ్గర ఉంటాయి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్ లో పార్లమెంట్ లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలను సమన్వయం చేసే విధంగా నిధులు కేటాయించాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనేది అందరికి తెలిసిన విషయం అది మర్చిపోయి వాళ్ళు రాజకీయ కోణంలోనే పనిచేస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఉపాధి హామీ పథకము సోనియా గాంధీ గారు నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ దేశంలో భారతదేశంలో ప్రధానంగా అప్పుడు మన ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతంతో పాటు మరి అనే అన్ని రాష్ట్రాలు దేశంలోని అన్ని రాష్ట్రాలలో నిరుపేదలకు ఒక పని చేసుకునే ఒక ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకం ఏమిటి ఈ ఉపాధి పథకానికి ఏ గ్రామంలో ఆ గ్రామస్తులు ఏ మున్సిపాలిటీలో ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైనా సరే కష్టపడి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వస్తే వాళ్లకు 5 గంటల 6 గంటల 8 గంటల పని చేసుకుంటే దానికి తగ్గ వాళ్లకు డబ్బులు ఇచ్చి ఒక ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే డైరెక్ట్ గా పేదవాడు పని చేసుకొని బ్రతికే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉపాధి హామీలో మరి నిధులు ఇచ్చే ఒక ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ గారు వాళ్ళు మన్మోహన్ సింగ్ గారు చేయడం జరిగింది ఈ ఉపాధి హామీ అనేది ప్రతి గ్రామంలో సపోజ్ ఒక 1000 కుటుంబాలు ఉంటే ఒక 500 మంది ఉపాధి చేసుకుంటాము అని ఎవరైనా ముందుకొస్తే ఆ 500 మందికి ఉపాధి కల్పించే ఒక పథకం అది బహుశా ఒకరు ఒకరికి 500 రావచ్చు ఒకరు 600 రావచ్చు ఒక కుటుంబంలో 5 ఉంటే 5 కూడా ఉపాధి హామీలో పనిచేసే ఒక సిస్టమ్ ఉండే అంటే ఒక రోజు వాళ్ళు ఆ కుటుంబంలో 3, 4, 5 ఉండి మేము ఈరోజు పనిచేయదలుచుకున్నాము అని అనుకున్నప్పుడు పేర్లు నమోదు చేసుకుంటే ఉపాధి హామీలో ఆ రోజు ఆ ఊర్లో పని చేసుకుంటే వాళ్ళు మినిమం ఒక 1000, 1500, 2000 రూపాయలు రోజుకు వాళ్ళకు ఆదాయం ఉంటుంది
అలాంటి ఇదే ఉపాధి హామీ పథకం ఈ పథకం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తీసుకురావడానికి ప్రధాన కారణం ఏందంటే గ్రామాల్లో ఉన్న నిరుపేదలు ఎవరి మీదనో డిపెండ్ కాకుండా వాళ్ళ ద్వారా కష్టపడి నిరంతర పని ఉండే ఒక పథకం ఇది అన్నిటికంటే మెయిన్ ఏందంటే ప్రతి దినము పని ఉండేదే ఉపాధి హామీ పథకం ఇలాంటి పథకాన్ని గత 10 ఏళ్ల కాలంలో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇది అమలు చేశారు అన్ని గ్రామాలలో ప్రజలు మరి అందరి పని దొరికింది సంతోషంగా అనేక కుటుంబాలు లక్షల కుటుంబాలు మరి ఒక 10 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు కాకపోతే 8 సంవత్సరాలు అనుకోండి 8 సంవత్సరాలు బాగా సంతోషమైన జీవితాన్ని ఉపాధి హామీ ద్వారా గ్రామీణ ప్రాంతంలో పేదవాళ్ళందరూ కూడా జీవించడం జరిగింది ఇలాంటి ఒక ఉపాధి హామీ పథకము అందరూ తెలిసిందే మరి ప్రధానంగా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వ్యాధి రావడము అనేక ఆర్థిక ఇబ్బందులకు ప్రజలు లోను కావడము హాస్పిటల్లలో కరోనా వచ్చిన వాళ్ళందరూ హాస్పిటల్లలో డబ్బులు పెట్టి పెట్టి పేదవాడు రోగం అనేది ఉన్నవాడికే కాదు కదా అందరికీ రోగాలు వచ్చినాయి ఆ కరోనా తోటి చాలా మంది ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు ఇలాంటి పరిస్థితులలో ఈ రెండు సంవత్సర కాలంలో ఉపాధి లేక ఆర్థిక సమస్యలతోటి డబ్బులు దొరకక అనేక ఇబ్బందులు పడుతున్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు పట్టణాల్లో ఉన్న బస్తీలు కూడా మరి అంత మంచి పథకం పెట్టిన సోనియా రాహుల్ గాంధీ గారి ఈ యొక్క పథకం మన్మోహన్ సింగ్ గారి పథకం మరి ఈ యొక్క బడ్జెట్ అసలు ఈ కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా అవసరం ఉపాధి హామీ పథకం ఈ బడ్జెట్ లో మరి దాదాపు ఒక ప్రతిపాదన కూడా కేంద్రము తయారు చేసినట్టు ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఉపాధి హామీ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అందరికీ ఉపాధి హామీ ద్వారా పనులు కలిగించి ఆర్థికంగా ఒక ఆదుకోవాలనే ఉద్దేశంతో కొంత అధికార యంత్రాంగము కేంద్రంలో ఈ పార్లమెంటు బడ్జెట్ దాంట్లో 270,000 రూపాయలు దీన్ని బడ్జెట్ లో పాస్ చేయాలని చెప్పి ప్రతిపాదనలు పంపించిన సందర్భంలో నిన్న ఈ ఉపాధి హామీ పథకానికి కేవలం 70,000 కోట్లే ఆమోదించడం జరిగింది బడ్జెట్ లో ఈ 70,000 కోట్లు కూడా ఆల్రెడీ 70,000 కోట్లు ఉపాధి హామీలో డ్యూస్ ఉన్నాయి డ్యూస్కి వెళ్ళిపోతే 70,000 కోట్లు మరి ఇప్పుడు ఉపాధి హామీలో డబ్బులు లేవు అసలు ప్రతిపాదనలు ఏమో 270,000కి ఇస్తే 270,000 బదులు 70,000 పెట్టి ఆ 70,000 కూడా డ్యూస్కే పోతుంది అంటే ఇంత కరువులో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజలను ఈ బీజేపీ ప్రభుత్వము ప్రజలను ఆదుకోవడానికి ఉన్నట్టుగా ప్రజలను మేలుకొరేటట్టు ఉన్నట్టుగా మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కనబడలేదు అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు నేను తెలియజేయడం జరుగుతుంది నేను ఇప్పుడు బండి సంజయ్ గారు అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు ఇంకా ఇంకొక ఎంపీ బాబురావు గారు ముగ్గురు ఎంపీలు మీరు సెంట్రలిస్ట్ నేను అడుగుతున్నా మీరు ఈ మధ్య కాలంలో మీ బాధ్యత ఏమిటి నేను బండి సంజయ్ ఎంపీ కమ్ ప్రెసిడెంట్ సెంట్రలిస్ట్ మీకు అడుగుతుంటే అడుగుతున్నా మీ బీజేపీ ప్రభుత్వమే కదా మీ నలుగురు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర బడ్జెట్ లో ఎందుకు మీరు ఆ బడ్జెట్ లో డబ్బులు మీరు కేటాయించుకోలేకపోయారు ఇది మీ బాధ్యత కాదా రోజు బండి సంజయ్ ఈ మధ్యన 2-3 నెలల నుంచి టీవీలలో కనబడుతున్నాడు పేపర్లలో కనబడుతున్నాడు వాణి నలుగుతా వీణి నలుగుతా ఈయన జైలు వెళ్తా అతని జైలు వెళ్తా ఈ డైలాగే కొడుతున్నాడు Subscribe us and press the bell icon for more interesting updates.